పశ్చిమ బెంగాల్ టు సిక్కోలు నకిలీ నోట్లను తరలించేస్తోంది ముఠ. శ్రీకాకుళం జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 17 లక్షల విలువైన నకిలీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస పోలీసులు నకిలీ నోట్లు చెలామణి ముఠాను గుట్టురట్టు చేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఇన్నాళ్లుగా నకిలీ నోట్లు మార్కెట్లోకి వదులుతున్న ముఠా సభ్యులను కట్టుకడాల్లోకి పంపారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా నుంచి గువాహతి బెంగళూరు ప్రత్యేక రైల్లో జిల్లాకు దొంగ నోట్లను తీసుకొచ్చి వాటిని కార్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన ఆముదాల వలస పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. కార్లో ఉన్న ముగ్గురు సభ్యులతో పాటు వెనక మోటార్ బైక్పై వస్తున్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో వాస్తవాలు వెలుగుచూశాయి. పట్టుబడిన నలుగురిని నమ్మి శ్రీనివాసరావు, ఉమాపతి, సిమ్మన్న, కృష్ణలుగా పోలీసులు గుర్తించారు. వారిలో శ్రీనివాసరావును గత అక్టోబర్లో నకిలీ నోట్లు చెలామణి కేసులో లావేర్ పోలీసులు అరెస్టు చేయగా మళ్లీ ఇప్పుడు ఆముదాల వలస పోలీసులకు చిక్కాడు. లైంగిక వేధింపుల కేసులో సస్పెండ్ అయిన కొత్తూరు జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు ఉమాపతి కూడా ఈ ముఠాలో ఉన్నాడు. అతనితో పాటు విశాఖలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న అతడి సోదరుడు సిమ్మప్ప, కోదాడుకు చెందిన కృష్ణలు ఈ నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్లుగా విచారణలో తేలింది. వేర్వేరు కేసులో జైలుకు వెళ్లిన సమయంలో శ్రీనివాసరావు, ఉమాపతి మధ్య స్నేహం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈజీగా డబ్బులు సంపాదించవచ్చన్న ఉద్దేశంతో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి శ్రీనివాసరావు నకిలీ నోట్లను తీసుకొస్తాడు. ఇక్కడ ఉమాపతి, సిమ్మన్న, కృష్ణలు చెలామణి చేస్తారు. వెస్ట్ బెంగాల్ మాల్దా నుంచి ఇవి తరలించి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో చెలామణి చేస్తుండగా మాకు ఇన్ఫర్మేషన్. దీంట్లో శ్రీనివాసరావు అని చెప్పి ఈయన ఆల్రెడీ మాకు అక్టోబర్ నెలలో శ్రీకాకుళం డిస్టిక్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. వీడు కూడా ఇప్పుడు ఇందులో ఉన్నాడు, ఇన్వాల్వ్ ఉన్నాడు. యాక్చువల్గా 1 మంత్ పరిచయం వీళ్ళిద్దరిది. డిసెంబర్ లాస్ట్ వీక్లో రిలీజ్ అవ్వడం జరిగింది వీళ్ళిద్దరు. ఆ తర్వాత నుంచి చేశారు, ఈ నెలలో చేశారు. ఎన్నిసార్లు ఇలా ఎన్నిసార్లు వచ్చినది మేము దర్యాప్తు చేయాల్సి ఉంది. నిందితుల నుంచి 15.5 లక్షల విలువైన నోట్ల కట్టలు, ఓ కారు, ఓ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు నకిలీ నోట్ల చెలామణిలో ఇంకెవరెవరున్నారని ఆరా తీస్తున్నారు.